నేషనల్ క్రష్ కన్నడ భామ రష్మిక మందన ప్రస్తుతం పుష్పడు చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ పెండింగ్లో ఉండడంతో డిసెంబర్కు వాయిదా పడింది. పార్ట్ 1లో శ్రీవల్లిగా మెప్పించిన పుష్పడ్డులోనూ టాలీవుడ్ ఫ్యాన్స్ను అలరించనున్నారు. అయితే టాలీవుడ్లో విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది. భరత్కమ్మ దర్శకత్వంలో వచ్చిన డియర్ కామ్రేడ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ను అలరించలేకపోయింది. మైత్రం మూవీ మేకర్స్ బ్యానర్లో 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తపడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తి కావడంతో రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు మర్చిపోలేనివని తెలిపింది. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా ఇప్పటికి నన్ను లిల్లీ అని పిలుస్తారని ఆనందం వ్యక్తం చేసింది. క్రికెట్ ట్రైనింగ్లో నెలల తరబడి గాయాల బారిన పడ్డామని ఆ రోజును గుర్తు చేసుకుంది. షూటింగ్ రోజు కన్నీళ్లు నవ్వులు చెమట తెచ్చిన సంతృప్తి తమ కష్టాన్ని మర్చిపోయేలా చేసిందన్నారు. ఈ సినిమా నా కెరియర్లో చాలా ప్రత్యేకమైందని రష్మిక పోస్ట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.